అందరికీ నమస్కారం మేషరాశివారికి మార్చి నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి గ్రహ సంచారం మేషరాశివారికి ఈ నెల ఏడువ తేదీ వరకు బుధుడు పదకొండువ భావమైన కుంభరాశిలో సంచరిస్తాడు ఆ తర్వాత ఇరవై ఆరువ తేదీ వరకు తన నీచరాశియైన మీనరాశిలో పన్నెండువ భావములో సంచరిస్తాడు ఆ తర్వాత ఒకటవ భావమైన మేషరాశిలోకి ప్రవేశిస్తాడు శుక్రుడు ఈ నెల ఏడవ తేదీ వరకు పదవ భావమైన రాశిలో సంచరిస్తాడు ఆ తర్వాత పదకొండవ భావమైన కుంభరాశిలో ప్రవేశిస్తాడు సూర్యుడు ఈ నెల పద్నాలుగవ తేదీ వరకు పదకొండవ భావమైన కుంభరాశిలో సంచరిస్తాడు ఆ తర్వాత పన్నెండువ భావమైన మీనరాశిలోకి ప్రవేశిస్తాడు కుజుడు ఈ నెల పదిహేనువ తేదీ వరకు పదవ భావము మరియు తన ఉచ్చరాశి అయిన రాశిలో సంచరిస్తాడు ఆ తర్వాత పదకొండవ భావమైన కుంభరాశిలో ప్రవేశిస్తాడు గురువు ఈ నెల మొత్తం ఒకటవ భావమైన మేషరాశిలో సంచరిస్తాడు శని ఈ నెలంతా పదకొండవ భావమైన కుంభరాశిలో తన సంచారం కొనసాగిస్తాడు రాహువు పన్నెండవ భావమైన మీనరాశిలో కేతువు ఆరవ భావమైన కన్యరాశిలో తమ సంచారాన్ని కొనసాగిస్తారు గోచార ఫలితాలు మేషరాశివారికి ఈ నెల మీకు కాస్త సామాన్యంగా ఉంటుంది మొదటి పదిహేను రోజుల్లో మీ పెండింగ్ పనులు పూర్తి చేయడానికి మరియు మీరు అనుకున్నది సాధించటానికి సహాయపడుతుంది ద్వితీయార్థంలో మీరు చేపట్టిన ప్రతి పనిలో కొన్ని అడ్డంకులను ఎదుర్కొంటారు మరియు ఊహించిన దానికన్నా ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది వృత్తి ఉద్యోగాలు మేషరాశివారికి వృత్తిపరంగా ఈ నెల మిశ్రమంగా ఉంటుంది ఎందుకంటే ప్రథమార్థంలో కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మరియు మీ సహోద్యోగుల నుంచి తక్కువ మద్దతు ఉంటుంది మీరు పనిచేసే కార్యాలయంలో ఇతరులతో అపార్థాలు కానీ అనవసర సమస్యల కారణంగా మనస్పర్ధలు ఏర్పడటం కానీ జరుగుతుంది మీరు ఇతరులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేటప్పుడు మరియు పేపర్ వర్క్ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే తప్పుడు సమాచారం కారణంగా లేదా మీరు చేసే పనిలో తప్పు జరగటం వలన సమస్యను ఎదుర్కొంటారు ఈ సమయంలో పనిభారం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది అయితే మీ పనికి గుర్తింపు లభించటం మీ ఆకాంక్షలకు తగనట్టుగా పనిలో అభివృద్ధి జరగటం సమస్యలు వచ్చినప్పటికీ తట్టుకుని నిలబడే ధైర్యం కలిగి ఉంటారు అనుకోని వ్యక్తుల నుంచి ప్రశంసలు లభించటం కానీ మీ పనికి గుర్తింపు లభించటం కానీ జరుగుతుంది కుటుంబ జీవితం మేషరాశివారికి ఈ నెల కుటుంబ పరంగా సామాన్యంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామికి లేదా కుటుంబ సభ్యుల విషయంలో కొంత అదనపు డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది అయితే ప్రథమార్థంలో మీరు మీ కుటుంబ జీవితంలో ఆనందాన్ని పొందవచ్చు మీ జీవిత భాగస్వామి మీకు ఎంతో ప్రేమను ఇస్తుంది ఈ నెలలో మీ కుటుంబ జీవితం మీకు చాలా సంతృప్తిని ఇస్తుంది కుటుంబ వాతావరణం కూడా నెల పొడవునా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య సామరస్యంగా ఉంటుంది మరియు మీ తోబుట్టినవారితో ఉన్న సమస్యలు సమసిపోతాయి వ్యాపారము మేషరాశివారికి ఈ నెల వ్యాపారపరంగా మిశ్రమంగా ఉంటుంది ప్రథమార్థంలో వ్యాపారం మంచి అభివృద్ధిలో ఉంటుంది మీ ఆలోచనలు పెట్టుబడులు మంచి ఆదాయాన్ని ఇస్తాయి అయితే ద్వితీయార్థంలో పరిస్థితుల్లో కొంత మార్పు ఉంటుంది ఈ సమయంలో మీకు తక్కువ వ్యాపారం జరగటం మరియు ఎక్కువ పెట్టుబడులు పెట్టాల్సి రావటం జరుగుతుంది మొదటి రెండు వారాల్లో ఆదాయం బాగుంటుంది కాబట్టి ద్వితీయార్థంలో ఖర్చులు పెరిగిన అప్పటికీ తట్టుకోగలుగుతారు అయితే గతంలో పెట్టుబడుల విషయంలో మీరు చేసిన ఆలోచనలకు మంచి ఫలితం వచ్చిందని మరలా అదేవిధమైన ఆలోచనలు చేసి నష్టాలను పొందకండి ఆర్థిక స్థితి మేషరాశివారికి ఆర్థికంగా ఈ నెల ప్రథమార్థం చాలా అనుకూలంగా ఉంటుంది ద్వితీయార్థంలో అనుకోని ఖర్చుల కారణంగా కొంత ఆర్థికంగా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది పదిహేనువ తేదీ వరకు సూర్యుడు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ ఆర్థిక స్థితి బలంగా ఉండటమే కాకుండా గతంలో రాకుండా ఆగపోయిన డబ్బు కూడా తిరిగి వస్తుంది అంతేకాకుండా మీరు పెట్టిన పెట్టుబడి నుంచి కూడా మంచి లాభాలు వస్తాయి ద్వితీయార్థంలో ఆకస్మికంగా ఖర్చులు పెరిగిపోయే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుటుంబ సభ్యులకు మరియు ఆరోగ్య విషయంలో డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది ఆరోగ్యం మేషరాశివారికి ఈ నెల మీ ఆరోగ్యం ప్రథమార్థంలో బాగుంటుంది ద్వితీయార్థంలో సామాన్యంగా ఉంటుంది ఈ నెల మీకు పొట్ట మరియు కళ్లకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయి కనుక మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి అలాగే ద్వితీయార్థంలో రక్తము మరియు హృదయానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది మీరు పౌష్టిక ఆహారం తీసుకున్నప్పటికీ శారీరకంగా పూర్తిస్థాయిలో చురుకుగా ఉండే అవకాశం తక్కువగా ఉంటుంది విద్యార్థులకు మేషరాశివారికి ఈ నెల కొంత ఇబ్బంది కలిగిస్తుంది ఎందుకంటే మీకు సోమరితనం మరియు చదువుల పట్ల ఆసక్తి లేకపోవడాన్ని ఇస్తుంది ఇది పరీక్ష సమయం కాబట్టి వచ్చే పరీక్షలో మెరుగైన ఫలితాలు రాబటాలంటే ఎక్కువసేపు విశ్రాంతి తీసుకోకుండా ప్రాక్టీస్ చేయటం మంచిది మీ కోపం మరియు భావోద్వేగాలను నియంత్రించుకోవటం మరియు ఎవరితోనూ పోట్లాడవద్దు ఏకాగ్రత ఆత్మవిశ్వాసం పొందడానికి ప్రతిరోజు గణేశ స్తోత్రాన్ని పఠించండి పాటించవలసిన పరిహారములో బుధవారం సాయంత్రం నల్ల నువ్వులను దానం చేయడానికి ఆలయాన్ని సందర్శించండి అమావాస్య రోజు పిండి పప్పు బియ్యం పంచదార మొదలైన వస్తువులను దానం చేయండి ప్రతిరోజు సూర్య భగవానుడికి రాగపాత్రలో నీళ్లతో అర్ఘ్యం ఇవ్వండి శ్రీ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని క్రమం తప్పకుండా పారాయణం చేయడం మేషరాశివారికి ప్రయోజనకరంగా ఉంటుంది మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి